సమయాలు అండి. ఏం చేస్తుంటారండి? నేను ఆటో తోలుతానండి. ఆటో మిత్ర వచ్చిందమ్మా? వచ్చిందండి. మరి 4.5 సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పరిపాలన పూర్తి చేసుకుంది. మరి ఎలా ఉంది 4.5 సంవత్సరం? చాలా బాగుందండి. ఆటోలకు కానీ చైనీకులు చాలా బాగుందండి. శైవ వస్త్రాలకు కానీ మిషన్ వాళ్ళకి కానీ చాలా అభివృద్ధి చేశాడండి. ఆడపిల్లలకు కానీ అసలు చాలా మంచి పని చేశాడు. సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధి కనిపించట్లేదు కదా ప్రజలకు. కనిపిస్తుందండి. ఎందుకు కనిపిస్తుందండి? ఇప్పుడు 4 ఏళ్ళు హోమాలుగానే ఉంటాయండి, తేడాగానే ఉంటాయి. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు అంటే కరోనా వచ్చి అసలు ఏ ప్రభుత్వం అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు హాస్పిటల్ కానీ కానీ చాలా ఖర్చు పెట్టి 2 సంవత్సరాలు నిజంగా నేను చెబుతున్నాను. ఈ కరోనా కనుక రాకపోతే ఈ దేశం ఎలా ఉండేదంటే అంత బాగుండేది. అయినా సరే ఇంకా జగన్ అన్న చాలా కరోనా వచ్చినా ఏది చేసినా సరే ఎంత తీసుకొచ్చి ప్రజలకు పెడుతున్నాడు తప్ప ఆయన ఇంట్లో ఇంత సొమ్ము కూడా వేసుకుంటలేదు. ఎంతవరకు ప్రజలకే పెడుతున్నాడు అంటే పేద ప్రజలకి డబ్బులు ఇచ్చి సోమరపోతలు చేస్తున్నా పని చేయకుండా చేస్తున్నా. లేదండి, నాకు 10,000 వస్తున్నాయి ఆటోకి. నేను సోమరపోతలో ఉన్నానండి. నా పిల్లల్ని బతికించుకుంటలేదా? నేను తోలుకుంటున్నాను, కష్టపడుతున్నాను, బతుకుతున్నాను. అట్లాగే ఇప్పుడు 100 మందిలో ఒకళ్ళ ఇద్దరు ఉండాలి, దానికి ఎవరు చేసేది ఏం లేదండి. మీరు ఆటో డ్రైవర్ అని చెప్తున్నారు, రోడ్లు సరిగ్గా లేవంట కదా? ఎందుకు లేవండి? ఏమండి ఇప్పుడు ఈ రోడ్డు ఎలా ఉందండి? బాగుంది. ఇప్పుడు ఒక సాటు ఉండదు, ఒక సాటు ఉండదు, అదే అంతే. ఇప్పుడు ప్రభుత్వం అసలు ఎంత కరువు వచ్చిందండి మనకి. అసలు కరోనా అంటే ఏంటి? ఎంతమంది తుడిచిపోయింది. మా మమ్మల్ని పెద్ద వాళ్ళని బాలసుబ్రహ్మణ్యం అసమంటి వాళ్ళని ఇంకా ధనవంతుల్ని ఎంతో మందిని చంపేసింది కదా. మరి అసమంట వాళ్ళలోనే మమ్మల్ని ఆదుకున్నారంటే ఎంత గొప్ప. పవన్ కళ్యాణ్ వారి వైపు ఉన్నారు కదా? పవన్ కళ్యాణ్ అండి చిల్మ యాక్టర్ అండి పవన్ కళ్యాణ్. చాలా మేము వ్యక్తి వాళ్ళ అభిమానులమే. చిరంజీవి అనగా చిరంజీవి వచ్చినప్పుడు వెళ్ళాము, పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు వెళ్తాము, జనం వెళ్తాము, చూస్తాకి వెళ్తాము మేము. అంతేగాని ఓటేసేటప్పుడు మట్టికి అది వ్యక్తి బట్టి ఆ రక్తం బట్టి చూస్తామండి. అదండి. నా పేరు రమణ అండి. ఏం చేస్తుంటారు రమణ గారు? నేను డ్రైవర్. ఏం డ్రైవర్? క్యాబ్ డ్రైవర్. మరి క్యాబ్ డ్రైవర్ అని చెప్తున్నారు కదా, కొంతమంది విమర్శలు రోడ్లు బాగలేవు సరిగ్గా అంటున్నారు. మరి మీరు డ్రైవర్గా చెప్పండి, రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు నిజంగానే బాగలేవా? నిజంగానే బాగలేకపోతే ఉన్నట్లు చెప్పండి, బాగుంటే బాగున్నాయని చెప్పండి. రోడ్లు అక్కడక్కడ కొంచెం బాగలేదు కానండి, అంతా బాగానే ఉందండి. మరి పరిపాలన ఎలా ఉందండి? పరిపాలన అంటే తీసిన చెప్పే పని లేదండి పరిపాలన. మరి ఎవరికి వెళ్తారు వచ్చే ఎన్నికల్లో? జగన్కే ఎక్కువ అవకాశం ఉందండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిస్తానని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు కదా? పవన్ కళ్యాణ్ మాటలు ఎవరు ఇప్పుడు పట్టించుకుంటారండి? మరి ఆయన సభలకు జనాలు వెళ్తున్నారు కదా, అది ఆయన చూడటానికి ఒక సినీ గ్లామర్ తరపున వెళ్తున్నారు కానీ తప్ప ఆయన పార్టీ పూర్వకంగా లేకపోతే వేరే ఉద్దంగా అది కాదండి. నా పేరు మధురై శ్రీకాంత్ రెడ్డి. ఏం చేస్తుంటారు? నేను ఎలక్ట్రీషియన్. ఎవరు గెలుస్తారు వచ్చే ఎన్నికల్లో? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రెడ్లకు అనే కాదు, ప్రతి ఒక్క ఎస్సీ గానీ, ఎస్టీ గానీ, ఓసీ గానీ, బీసీ గానీ ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించాడు కనుక అతనే గెలుస్తాడని చెప్పి నేను చెప్తున్నా. అంటే ఈయనేం చేయట్లేదు అంటున్నారు కదా? ఎవరు చెప్పారు? జనసేన అంటుంది, టీడీపీ అంటుంది. వాళ్ళ ఇష్టం వచ్చింది, వాళ్ళు నోట్ల నాలుగు ఏదైనా మాట్లాడుతుంది, నోట్ల అంతే కదా. చేశాడు, చేసి చూపిస్తున్నాడు. అతను చేసింది కూడా మన కళ్ళెదుట కనిపిస్తుంది. చంద్రబాబు ఇంత ఎక్కువ ఇస్తున్నాడా? అంతకుముందు ఏం చేశాడు? అభివృద్ధిపై ఫోకస్ పెట్టాను అంటున్నాడు. ఎవరు? చంద్రబాబు. అవన్నీ వేస్ట్ మాట్లాడినా. ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, రోడ్డు అమ్మటి వెళ్ళు, ఇళ్ళ అమ్మటి వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, ఎట్లుందంటే తీర్చిదిద్దాడు జగనన్న. కాలనీలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, అమ్మ ఒడి అయితేనేమి, స్కూల్ అయితేనేమి, చాలా మటుకు తీర్చిదిద్దాడు జగన్. టీడీపీ వాళ్ళపై కేసులు ఎందుకు పెడుతున్నాడు? ఎవరు పెట్టారు? జగన్ పెడుతున్నాడు. వాళ్ళు అండమది వాళ్ళ అపోహ, అంతేగాని ఎవరేం పెట్టట్లేదు. వాళ్ళు తీసుకున్న కొద్దిలో వాళ్ళే పడుతున్నారు, అది ఒక అపోహ మాత్రమే. అతను గెలిచాడు, మనం ఓడామని అనే ఒక అపోహ తప్ప ఇంకా ఏం లేదు, ఎవరేం పెట్టలేదు. నువ్వు జైలు కింద ఇప్పుడు ఎందుకు పోయినావు? నువ్వు అక్రమ కేసులు అంటున్నారు కదా, అక్రమ కేసులు ఎందుకు అయింది? సిబిఐ కానీ, సిఐడి కానీ నోటీసులు ఇచ్చారు కదా. నోటీసులో నువ్వేమేమి అక్రమాలు చేశావు, నువ్వేమి అవినీతులు చేశావు, నువ్వు ఎక్కడెక్కడ దోచుకున్నావు అని చెప్పి వాళ్ళు చూపించే కదా నిన్ను అరెస్ట్ చేసింది. అంటే నేను మంచి పనులు చేశాను, నా మంచిని ఓరవలాకైనా నేను బయట ఉంటే టీడీపీ వాళ్ళు గెలుస్తుంది, అందుకే టీడీపీ వాళ్ళు బయట ఉండదు, అందుకే జైలుకి పంపారు అంటున్నారు. నువ్వు మంచి పనులు చేస్తే ఎప్పుడో బయటకు వచ్చావా? నీ దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి లోపల ఉన్నావు ఇంతకాలము. అదొకటి. నెక్స్ట్ వేరేది, నువ్వు బెయిల్ రానికి ఇబ్బంది అయ్యి నాకు కన్ను బాగాలేదు, గుండె ఆపరేషన్ చేయాలా, ఇంకొక ఆపరేషన్ చేయాలని బయటకు వచ్చావు తప్ప నీకు స్వతహాగా కోర్టు బెయిల్ ఇయ్యాలి. నిజంగానే అక్రమాలు చేసింటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీకి ఎందుకు మద్దతు ఇస్తాడు? ఒక్కడు పోటీ చేయడము కుదరదు, ఒక్కడు పోటీ చేసే సీట్లు రావు, అందుకే జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో వాళ్ళు గెలుస్తారు, మరి కలిసి పోటీ చేస్తారు కదా, ఒక సీటు వస్తుంది కూడా కష్టమే నాకు తెలిసి. నా పేరు రాజ్ కుమార్ అన్న. ఏం చదువుతున్నా? నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, నేను ఎలక్ట్రీషియన్ అన్న. మరి ఎందుకు జెండా పట్టుకొని తిరుగుతున్నావు? జెండా అంటే జగన్ అన్న అభిమానం అదన్న. ఏం చేశాడు జగన్ అన్న? జగన్ అన్న కాదు, జగన్ అన్న ఒకటే మాట అంటున్నాడు, నాకు ఎవరైనా ఓటు వేయకపోయినా పర్వాలేదు, మేలు జరిగితేనే మీరు ఓటేయండి అన్న నాయకుడు. ఇంతకాలంలో ఎవరైనా ఉన్నారంటే అది ఓన్లీ ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అక్రమాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు, దోపిడీలు చేశారంట కదా అన్న. ఏమీ చేయట్లేదు అన్నది, ప్రతి ఒక్క పేద కుటుంబానికి వచ్చి, దళిత కుటుంబాలకి వచ్చి, పల్లెటూరులో వచ్చి అడిగితే జగన్ గారు ఏం చేశారు అనేది వాళ్ళ నోటితో వాళ్ళే చెప్తారన్న. 1వ తారీఖు వచ్చిందంటే పొద్దున్నే లెగ్గానే పెన్షన్ తీసుకొచ్చి ఇవ్వటం, నాడు నేడు గాని, అమ్మఒడి గాని, ఇలాంటి పథకాలు చెప్పిన హామీలు మొత్తం 98% నెరవేర్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం అన్న. అది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు, అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసమే పవన్ కళ్యాణ్ అటువైపు వెళ్ళారు కదా. మరి అన్న పవన్ కళ్యాణ్ అడిగి అసలు పవన్ కళ్యాణ్ అన్నాడు ఒక సింబల్ లేదు, ఏమీ లేదు, వాడి చేతగానోడు కనుక తీసుకెళ్లి పొత్తులో పెట్టాడు, అందుకే కాపులు కూడా వాళ్ళని నేను ఎవరి జెండా మోసినా కూడా ప్రజల అజెండా కోసమే, ప్రజల మంచి కోసమే లేదన్నా. కాదు, ప్రజల అజెండా కోసం అయితే పోయినసారి ఆడికి మద్దతు కట్టేవాళ్ళు కదన్న, ఒక సీటు గెలిచి ఆ సీట్ ని మళ్ళీ వైసీపీలోకి విలీనం చేసుకోవడం అంటే వాళ్ళు కొన్నారంట కదా. వాడి దుస్థితి అలా ఉంది, కొన్న అవసరం ఆయన అభిమానంతో పవన్ కళ్యాణ్ గారి విధానం నచ్చక, వాడు చేసే పనితీరు నచ్చక ఆయనంతరికి ఆయనే వచ్చి విలీనం చేసుకున్నాడు అన్న, అంతే తప్పనిచ్చి మేము కొన్నది కాదు. అది చంద్రబాబు ఎందుకు కేసులు పెట్టారు అన్న? చంద్రబాబు కేసులు పెట్టాలని అవసరం మాకెందు కన్నా, మేము కాదు ఆ వాడి గురించి వైద్యుడు కాదు, వాడిపై మేము కేసులు పెట్టాల్సిన అవసరమే ఉందన్న. ఆయన బయట ఉంటే మీరు గెలవలేరంట అన్న, అక్కడ వరకు ఎందుకన్నా? వాళ్ళ అబద్ధం ఏంటి ఇప్పుడే తెలిసి, నూజివిడి మీటింగ్ తాలూకా హోటల్లో గానీ, కిరాణాల్లో గానీ భోజనాలు అన్ని ఫ్రీగా ఇవ్వమని అనౌన్స్ చేసినట్టు చేశారు, కానీ ఇక్కడ అది జరగలేదు. పోలీసు వ్యవస్థ కానీ అన్నింటికి నాయన గారి ద్వారా మొత్తం కొనుక్కుంటే వాటిలో ఫుడ్ వస్తుంది తప్పనిచ్చి ఇలా ఇచ్చేమన్నారని అనౌన్స్ చేసి పేపర్లో న్యూస్ చేశాడు, కానీ ఇప్పుడు బిర్యానీ భోజనాలు ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చే లెక్క అయితే ఎవరు ఏ పోలీసు వచ్చినా ఇచ్చేయండి ఫ్రీగా అన్నారు. మళ్ళీ కిరాణా సరుకు ఇవన్నీ ఎందుకన్నా బిర్యానీ తెచ్చుకునే లెక్క అయితే మళ్ళీ ఇక్కడ పెట్టుకుని వండుకోవడానికి ఏంటి? అక్కడే తెలుస్తుంది కన్నా వాళ్ళ దొంగ అబద్ధాలు ఏంటో, వాళ్ళ అవినీతి ఏంటో అక్కడే తెలుస్తుంది కన్నా. ఓటర్ల వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు, జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారు కదా అన్న. ఓటర్ల దగ్గరకు వచ్చి అడిగితే తెలుస్తుంది అన్న, అడగకుండా వాళ్ళందరికీ ఏదో నోట్లో నాలుగే కదా, ప్రతి ఒక్కటి మాట్లాడితే సరిపోతుంది అంటే సరిపోదన్నా. అది మళ్ళీ గెలుస్తాడు మరి అసలు అన్న. 175 అన్న టార్గెట్, మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారే అన్న, అది తిరగలేదు. ఓకే, మీరు లోకల్ కేబుల్ ఛానల్లో విలేకరుగా పనిచేస్తున్నారా? మీ వృత్తిలో ఎదగలేకపోతున్నారా? అయితే మీకు ఒక సువర్ణావకాశం. నెలసరి జీతంతో పాటు వసతి సదుపాయం కలదు. వివరాలకు సంప్రదించండి 9885000468. అర్హత ఇంటర్మీడియట్, డిగ్రీ. పనిచేయు స్థలం విజయవాడ.